పూజా కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత గుండీచా మందిరం అని ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ప్రాంగణ దుర్గా మందిరంలో రథయాత్ర ప్రారంభం సాగుతుంది. రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ నలభ్యతే. ఆ యొక్క రథయాత్రలో భక్తులందరూ కూడా ఆ యొక్క రథయాత్రను చూసినా కానీ, ఆ యొక్క రథం యొక్క రథం ముట్టుకున్నా కానీ, రథం యొక్క తాడు ముట్టుకున్నా కానీ స్వామివారు అనుగ్రహిస్తారని స్కాందపురాణంలో చెప్పబడింది. కనుక అందరూ కూడా ఈ యొక్క ఈ 2015 ఈ యొక్క రథయాత్ర కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క రథయాత్ర కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని జగన్నాథ స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి. మరియు తర్వాత రథయాత్ర తర్వాత వేరే గుండీచా మందిరంలో స్వామివారు ఒక 10 రోజులు ఉంటారు. తర్వాత మళ్ళీ రథంలో మళ్ళీ రిటర్న్ వస్తారు. మళ్ళీ తర్వాత కూడా అక్కడ ఆ యొక్క బహిర్గతంలో అంటే రథంలో ఒక 3 రోజులు వస్తారు. 3 రోజులు బయటనే స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. తర్వాత మళ్ళీ తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారు యథాస్థితిగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఇలా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క రథయాత్ర కార్యక్రమం అంగవంగ వైభవంగా ఈ యొక్క రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది.